अल्लूर जिला एजेंसी प्रांतों अरकवेल मंडल में स्थाक मन बस कांप्लेक्स गिरीजन अंत एदो व्यापार बतके ईडीए पीओ गार इक षापिंग कांप्लेक्स एर्पड़ा विषय इकड़ षापिंग कांप्लेक्स दर चाल अवकतवकल जरिया चप्पी आरोप वस्तनाई ने इकड़ गत व्यक्ति दर लक्ष रूपये तीसकोनी डीडी చేయించారు కానీ నేడేటంటే వేరే వాళ్ళకి ఆ షాప్ ఇచ్చారు కానీ అది ఆయన కనీసం కూడా ఒక మాట కూడా చెప్పకుండా ఇచ్చేశారు ఆ బాధ్యతలు ఎక్కడే ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఇక్కడ షాప్ గురించి మీరు డిడి తీశారా షాప్ గురించి లక్ష రూపాయలు మీ పేరు మీద తీస్తారనేసి షాప్ తీసుకున్నారండి తీసుకొని ఆ డబ్బులతో ఏం చేశారంటే వాల్ పేరు మీదన నా డబ్బు నేను ఇచ్చినటువంటి డబ్బులతో వాల్ పేరు మీద డిడి తీశారు నా షాప్ ఏది నా డబ్బులతో షాప్ ఎక్కడ చూపిస్తున్నారని అంటే పద్నాలుగు నంబర్ మా పేరు మీద తీసారు మీ డబ్బులు లోకల్ వాళ్ళు కావాలి అనేసి ఆ తర్వాత మబ్బేసేసారు చేసిన తర్వాత షాప్ ఏర్పాటు చూపించమని అంటే షాప్ చూపించారు తాళాలు ఇవ్వమంటే ఇది అన్నారు అది అన్నారు మళ్ళీ 50,000 డబ్బులు అడిగారు షాప్ డబ్బులు ఇవ్వలేదు షాప్ చూపించలేదు పద్నాలుగు నంబర్ అని అంటారు తాళాలు ఇవ్వలేదు ఆ షాప్ తీసుకెళ్ళేసి 2,00,000 ఆ షాప్ తీసుకెళ్ళేసి వేరే వాళ్ళకి 2,80,000 కామేసి నాకు మబ్బ్యా పెట్టేశారు షాప్ దగ్గర వస్తే ఫోన్ లావలేదు వాళ్ళకి షాప్ దగ్గర రాలేదు ఇది అని అంటున్నారు అది అంటున్నారు అదంతా నాకు మబ్బేసేస్తారు అది నేను అసలున్నటువంటి గిరిజనాలు కళ్ళగుద్ది కూడా అడుగుతాను అసలున్నటువంటి గిరిజనాలు కాబట్టి షాప్ గురించి డీటి చేయడానికి డబ్బులు ఇచ్చాను అలాంటి నాకు షాప్ కావాలని అన్నాను ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా వాళ్ళు గిరిజనేతరులు మేము కూడా 2,80,000 రూపాయలు ఇచ్చామని చెప్పని వాళ్ళు అంటున్నారు మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం ఏంటి అసలు ఆ సంగతి నాకు తెలియదన్నా నేను డబ్బులు ఇచ్చిన నాకు షాప్ కావాలనేసి మీకు తెలియకుండా నా తెలియకుండాను వాళ్ళకి డబ్బులు తీసుకున్నారు వాళ్ళకి షాప్ ఓపెన్ చేశారు మరి ఈ సందర్భంగా మీరు ఏంటి చెప్పాలనుకుంటున్నారు ఏంటి చెప్పాలి నేను కలెక్టర్ దగ్గర నేను కంప్లైంట్ ఇవ్వాలి పో దగ్గర కంప్లైంట్ ఇవ్వాలి ఎంతవరకు వస్తాం ఎంతవరకు ఏంటి అన్నటువంటిది పూర్తిగా తెలియజేయాలి అందరికీ అందరికి తెలియపరచాలి నేను వదిలేది కాదు షాపు నాకు కావాలి షాపు నాకు వచ్చే వరకు నేను పోరాడతాను నేను వదిలేది కాదు ఖచ్చితంగా నాకు షాప్ కావాలి నన్ను ఇచ్చినటువంటి 7-8 మాసాలు అవుతున్నది నాకు షాప్ కావాలి ఇప్పటి వరకు షాపు పసపలేదు ఏం నిర్ణయం చేయలేదు నీకు షాప్ ఇస్తామనేసి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఏం చూపించలేదు 14 నంబర్ అని అంటారు ఆ 14 నంబర్ షాపుకి వస్తే ఇంకొక లబ్ధిదారులు కాకపోతే ఎవరు ఉన్నారు ఇక్కడ రెండవర్ చేస్తారు వేరే వాళ్ళకి బాధితుడి కథనం ప్రకారం ఏంటంటే నేను ఇక్కడ ఏదో వ్యాపారం చేసుకునేందుకు అని చెప్పాను నేను ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన వెంటనే 100,000 రూపాయలు డీడీ తీశానండి కానీ వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ పేరు మీద చేసి నన్ను మోసం చేశారు అయినప్పటికీ కూడా ఆ షాప్ నీదే అని చెప్పాను ఆ రోజు హామీ ఇచ్చారట కానీ నేటి వరకు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కేవలం అంటే అరకువేల ప్రాంతంలో గిరిజనులు అంటే నిరుపేద గిరిజనులు నిరుద్యోగులు ఏదో వ్యాపారం చేసుకొని బతికేందుకే ప్రభుత్వం వారు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు కానీ నేడు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇన్ని షాపుల్లోనే 100కు 30% మంది మాత్రమే గిరిజనులు ఉన్నారు 70% మంది గిరిజనేతరులు ఇక్కడ హవా సాగిస్తున్నారు అన్ని షాపుల్లో కూడా అసలు గిరిజనేతరులకు ఇవ్వడానికి గల కారణం ఏంటి ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న విషయం ఏమిటంటే ఇక్కడ ముడుపులు తీసుకొని బినామీలుగా గిరిజనేతలకు బినామీలుగా కొమ్ము కాసి వాళ్ళకి ఇదవుతున్నారు కానీ గిరిజనులకు మాత్రం అన్యాయం చేస్తున్నారు ఇది అడగడానికి వెళ్తే మేము ఏదో ఆ కేసు పెడతాం ఈ కేసు పెడతాం మీరు ఏడు చేసుకుంటారో చేసుకొని కూడా వాళ్ళు ఇదవుతున్నారు నిజంగా నేడు పీఓ కానీ ఒక సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ గిరిజనులకి వాళ్ళ అభివృద్ధి కోసం కోటానుకోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాము అన్నప్పుడు వాళ్ళు కేటాయించిన దాంట్లో ఇప్పుడు వాళ్ళు రిలీజ్ అంటే వాళ్ళు మంజూరు చేసిన ధనము పూర్తిగా గిరిజనులకు అందుతుందా లేదా అలాగే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లోనే పూర్తి స్థాయిలో గిరిజనులు ఉపయోగించుకుంటున్నారా లేకపోతే ఇక్కడ ఏమైనా అక్రమాలు జరిగాయి అన్నది వాళ్ళు కూడా కనిపెట్టాలా లేదా అనేది కూడా ఇప్పుడు మనకి అర్థం కావటం లేదు ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సారించాలి ఒకటే విషయం చెప్తున్నాం ఈ సందర్భంగా ఇక్కడ మన్యంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ అవనియండి ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ అవనండి ఏదైనా సరే ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో గిరిజనులే ఉండాలి మరి గిరిజనేతరులు ఇక్కడ ఉంటున్నారంటే దానికి కారణం ముడుపులు కాకపోతే ఇంకేటనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి ఈ సమస్య కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ గిరిజనేతరులు అవాస అవుతుంది అనేది కూడా మనకు కనిపిస్తుంది కనుక అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఆ గిరిజనుడికి షాపు అప్పచెప్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది లేని ఎడల ఆ గిరిజనుడు నాకు డబ్బులు ఇవ్వలేని ఎడల నేను అప్పు చేసి తీసుకొని వచ్చాను నాకు చావు తప్ప వేరే పరిష్కారం లేదని చెప్పాను ఈవేళ గిరిజనుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మరి ఈ సమస్య పరిష్కారం చేస్తారా అధికారులు లేదా అనేది వేచి చూడాల్సింది